మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. దానియేలు 2:47. కలల భావమును మర్చిపోయిన కలలను వివరింపగల అసమాన శక్తి దానియేలులో ఉన్నట్లు నెబుకద్నెజర్ చూచాడు. ఆయన యొక్క జీవితాన్ని చూచి, ఆయన యొక్క విద్యా సంవత్సరంలో ఉన్న విజయాన్ని గమనించి పై సత్యాన్ని రాజు తెలియపరిచాడు. బబులోన్లోని యవనస్తులంతా దానియేలు వలె ఉండలేదు. పరిశుద్ధ దేవుని గురించిన అవగాహన ఒక క్రైస్తవత్వం తప్ప ఈ లోకంలోని మరి ఏ మతము ఇవ్వలేదు. ఈ నెబుకద్నెజరు వలె సత్యాన్ని గుర్తించిన నాయకులు ఈ లోకంలో మనకు లేరు. అయితే అతడు సత్యాన్ని గుర్తించినప్పటికీ తాను మాత్రం మార్పు చెందలేదు. అతడు దానియేలును పూజించాడు, కానీ దానియేలు దేవుణ్ణి పూజించలేదు. అందరూ దానియేలు దేవుణ్ణి పూజించాలని ఆజ్ఞ జారీ చేశాడు, కానీ అతడు మాత్రం ఆ దేవుణ్ణి పూజింపలేదు. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి అతడు దేవుణ్ణి సృష్టిస్తున్నాడు. చాలామంది ఈ విధంగా పెదవులతో యేసును ఆరాధిస్తారు, కానీ వారి హృదయాలను సమర్పించరు. యేసు నీవు నమ్మవచ్చు, కానీ స్వంత దేవుళ్ళను నీవు నువ్వు రూపించుకోగలవు. క్రీస్తు యొద్దకు మన మనుషుడు రాకపోవడానికి ఒక మనుషుడు గల కారణము అతని గర్వమే. తాను దేవుని కంటే గొప్పవాడినని భావిస్తాడు. ఈ గొప్ప బబులోను తన యొక్క ప్రభావ ఘనతను బట్టి కట్టిబడినదని అతడు అనుకొనెను. మానవుని గర్వము తనను తాను తగ్గించుకొననీయదు. నీ తల్లిదండ్రుల పాపం నిమిత్తము నీవు పశ్చాత్తాపడాలి, లేకపోతే నిన్ను నీవు తగ్గించుకొని నీ తప్పుడు భక్తి వలన నీ కుటుంబ భవిష్యత్తు వేదన పాలవుతుంది. కాబట్టి నీ తల్లిదండ్రుల పాపము నీ పితరుల పాపము కూడా దేవుని నామం ఎదుట పశ్చాత్తాప పడవలసి ఉన్నది.